నమస్కారం అశ్విని గారు నమస్కారం అండి కూరగాయల పంటలలో ముఖ్యమైన పంట మిరప పంట ఈ మిర్చికి ఎప్పుడు గిరాకే ఉంటది అయితే మన ఆదిలాబాద్ పంటలకు కూడా రైతన్నలు మంచిగానే సాగు చేస్తుండే ఈ మిరపను అయితే ఈ మిర్చికి ఎక్కువగా రోగాలు వస్తాయి మరి ఆ రోగాల గురించి అలా మాట్లాడుకుందాం ఆ రోగాల లక్షణాలు ఎట్లుంటాయి అవి వచ్చినప్పుడు రైతులు ఎట్లా నివారణ చేసుకోవాలో మాట్లాడుకుందాం ముందుగా చెప్పండి అసలు ఈ మిర్చిల ఏమేమి రోగాలు లేకపోతే వస్తాయి మనము మిర్చి పంటను చూసుకున్నట్లయితే ఆదిలాబాద్లో మిరప పంటను సాధారణంగా ఒక పది నుంచి పదిహేను వరకు రోగాలు వచ్చే ఆస్కారం ఉంటుంది కానీ మనము ఆదిలాబాదు ప్రాంతాన్ని బట్టి కూడా మనకు రోగాలు అనేది మారడం జరుగుతుంది కాబట్టి మన ఆదిలాబాదు ప్రస్తుతం ఉన్న పరిస్థితులు చూసుకున్నట్లయితే ఇప్పుడు మిరప అనేది కొన్ని పంటల్లో చూస్తే మనకు పూత దశలో ఉంటుంది కొన్ని పంటల్లో చూస్తే మనకు కాత దశలో ఉండడం జరుగుతుంది అయితే మనకు సాధారణంగా అయితే ఇప్పుడు వర్షాకాల పరిస్థితుల్లో మనకు వేరుకుళ్ళు తెగులు చాలా ఎక్కువగా కనిపిస్తుంది ఇదే కాకుండా ఇప్పుడు హైబ్రిడ్ రకాలలో కోనోఫురా ఎండు తెగులు అనేది చాలా ఎక్కువ మొత్తంలో రావడం జరుగుతుంది ఇదే కాకుండా మనకు వైరస్ తెగుళ్ళు వైరస్ తెగుళ్ళు అంటే మనకు పై ముడత కానివ్వండి కింది ముడత దాని తర్వాత ఆకులు ఖర్చుకు పడకపోవడం పూత రాలిపోవడం వైరస్ తెగులు అనేది చాలా ఎక్కువ మొత్తంలో వస్తున్నాయి ఇదే కాకుండా మనకు లేటుగా నారు నాటుకున్న వాళ్లకు కోనోఫురా ఎండు తెగులు అనేది ఎక్కువ మొత్తంలో రావడం అనేది గమనిస్తున్నాం మనం ఈ మిరప పంటలో ఎక్కువగా వచ్చేది ఆనాకాలం వచ్చేది ముఖ్యంగా వేరుకుళ్ళు రోగం మరి ఈ వేరుకుళ్ళు రోగం వచ్చిందని మనకు దాని లక్షణాలు ఎట్లా కనిపిస్తాయి ఇది వచ్చినప్పుడు ఎట్లా నివారణ చేసుకోవాలా వేరుకులు సాధారణంగా మనకు నీటి పారుదల నీటి వసతి ఎక్కువగా ఉన్న చోట్ల కనిపిస్తుంది అండి అయితే నీటి వసతి కాకుండా ఇప్పుడు వర్షాలు చాలా ఎక్కువ మొత్తంలో రోజులు పడుతా ఉన్నప్పుడు నీరు నిలవడం అనేది జరుగుతుంది పొలంలో నీరు నిల్చున్నప్పుడు వేర్లు ఏం చేస్తాయంటే తనకు కావాల్సిన నీరు పీల్చుకుంటే మళ్ళీ పీల్చుకోలేక మొత్తానికి నిలకడగా ఉండడం జరుగుతుంది అలా నిలకడగా ఉన్నప్పుడు మనకు వేర్లు అనేవి కుళ్ళిపోవడం జరుగుతుంది వేర్లు కుళ్ళిపోవడం వల్ల మనకు ఆకులు కొద్దిగా పండుబారడం మళ్ళీ మొక్క కొద్దిగా వడలిపోయి కిందికి వంగిపోయినట్టు అవ్వడం మొక్క భాగం చూసుకున్న పూత పింది రాలిపోవడం జరుగుతూ ఉంటది ఇదే కాకుండా వేరుకుళ్ళు అనేది ఒక మొక్క నుండి ఇంకొక మొక్క వ్యాప్తి చెందిస్తే సుడులు సుడుల మొత్తం పంట మొత్తం నాశనం చేస్తా ఉంటది అయితే మనం వేరుకుళ్ళు ఎలా గమనిస్తామంటే మనము మొక్కను కనుక పీకినట్లయితే నేరుగా వచ్చేసింది అనుకోండి వేరుకుళ్ళు ఆశించినట్లు ఒకలా మొక్క గట్టిగా ఉంటే పసుపు రంగు మారిపోయినా లేకపోతే ఆకులు ఖర్చుగా వారికి అది వేరే తెగులు అవ్వచ్చు వేరుకుల్లు మాత్రం మనము మొక్కను ఈజీగా అంటే మనము తొందరగా మనం పీకేస్తే మనకు తెలిసిపోతుంది వేర్లు అనేటివి వచ్చేస్తుంది మనకు నేరుగా వచ్చేస్తుంది మళ్ళీ వేర్లు మనం చూసుకున్నట్లయితే నలుపు రంగుకు మారిపోతాయి దానిపైన నలుపు రంగు మీద కొద్దిగా గోధుమ రంగు తర్వాత కొద్దిగా బూజు అనేది కనిపిస్తూ ఉంటుంది ఆ బూజు అనేది మనకు పొరల్ పొరలుగా ఊడి వస్తుంది ఆ బూజు పొరల్ పొరలుగా ఊడి వచ్చింది అనుకోండి అది వేరుకులు తెగులు కొన్ని సందర్భాలలో మామూలుగా కూడా నీరు ఎక్కువ నిలవడంలో కూడా మనము మొక్కలు అనేవి పైకి రావడం జరుగుతుంది పీకేసిన కన్నా కొన్ని అప్పట్లో కూడా వేరు అనేది బాగానే ఉంటుంది కానీ మనం వేరుకుళ్ళు అంటే దానిపైన కొద్దిగా బూజు పెరగడం నలుపు రంగుకు మారడం అది పొరల్ పొరలుగా ఊడి వస్తే మాత్రం వేరుకులు తెగులు అయితే వేరుకులు తెగులు మనం నివారించుకోవడానికి మార్కెట్లో మనకు కాపరాక్సిక్ క్లోరైడ్ అనే మందు దొరుకుతుంది ఈ కాపరాక్సిక్ క్లోరైడ్ మూడు గ్రాముల లీటర్ నీటికి కలుపుకొని ఎక్కడెక్కడైతే వేరుకుళ్ళు ఆశించిన మొక్కలు ఉంటాయి మనం మొదటగా వెళ్ళి దాని చుట్టే మనం రింగు లాగా మనము మందుని అనేది అంటే మొత్తం తడుపుకోవాలి మొక్క చుట్టు ఆ మొక్క చుట్టూ అనేది మనకు ఒక మగ్గు సహాయంతో మొక్క చుట్టూ ఒక లాగా తడిపేసుకోవాలి ఎందుకంటే అలా మనం మొక్కకు పోసుకోకపోతే అది ఏమవుతుందంటే నేల ద్వారా సంక్రమిస్తుంది వేరుకులు ఒక మొక్క నుండి ఇంకో మొక్కకు వ్యాప్తి చెందుతుంది కాబట్టి మనము ముందుగా ఆ మొక్కలకు పోసుకున్నట్లయితే పక్కకు ఆరోగ్యవంతమైన మొక్కకు రాకుండా ఉంటది ఇదే కాకుండా మనం ట్రైకోడర్మా కూడా మనము నీళ్ళలో మొత్తం చల్లుకోవచ్చు మరి ఈ కోనోఫోరా అనే ఎండు తెగుళ్ళు కూడా వస్తాయి అన్నారు కదా వీటి లక్షణాలు ఎట్లుంటాయి దీన్ని ఎట్లా నివారణ చేసుకోవాలి ఈ కోనోఫోరా ఎండు తెగులు మనకు సాధారణంగా ఐదు సంవత్సరాల వలన ఎక్కువ మొత్తంలో కనిపిస్తుంది అది కూడా మనకు హైబ్రిడ్ రకాలలో అనేది ఎక్కువగా వస్తుంది ఈ హైబ్రిడ్ రకాలలో అయితే నారు నాటిన ప్రధాన పొలంలో ఇరవై రోజులు కనిపిస్తుంది మనం మామూలుగా లోకల్ రకాలు అంటాం లోకల్ రకాలలో అయితే నారు నాటిన ముప్పై నుంచి ముప్పై రోజుల వరకు రావడం గమనిస్తున్నాం అయితే కోనోఫోరా ఎండు తెగులు మనం గుర్తించాలి అంటే మనము మొక్క గనక చూసుకున్నట్లయితే మొక్క కాండ భాగం ఆ కాండ మొత్తము దాని తర్వాత కొమ్మ భాగం మొత్తం నలుపు రంగుకు మారుతుంది ఆ మొక్క తర్వాత నలుపు రంగు మారడం వల్ల ఆ పూత పింది అనేది ఆగడం లేదు పూత అనేది రాలిపోవడం జరుగుతుంది కాయలు కూడా పరిమాణంలో చిన్నగా వస్తున్నాయి రావాల్సిన దానికైనా సైజు కనుక చూసుకున్నట్లయితే చాలా చిన్న చిన్నవిగా రావడం జరుగుతుంది మొక్క మొక్క మొత్తమేమో కాండం మొత్తం నలుపు రంగుకు మారడం వల్ల ఇది కోనోఫోరైండ్ తెగులు అని మనం గుర్తించవచ్చు దీనికి వేర్లతో సంబంధం ఉండదు మనం మామూలుగా మొక్కను చూసుకున్నట్లయితే మనకు నలుపు రంగుకు కనిపిస్తూ ఉంటుంది దాని తర్వాత నలుపు రంగు పైన మనకు బూజు అనేది పెరుగుతుంది ఆ బూజు పెరగడం వల్ల ఇది కోనోఫోరైండ్ తెగులు అనేది గుర్తించవచ్చు అయితే కోనోఫోరైండ్ తెగులుకు మామూలుగా మనము మార్కెట్లో మ్యాంకో అందరూ పిచికారీ చేసుకుంటారు అయితే మ్యాంకో ప్రతిసారి వాడడం వల్ల రోగ శక్తి మొక్కలు పెంచేసుకుంటున్నాయి అయితే దీని బదులు ఇప్పుడు కొత్త తరం మందులు వచ్చినాయి టాప్ అంటాం ఈ టాప్ వచ్చేసి వ్యాపారనామా నేను కెమికల్ ఫార్ములా చెప్తాను పైరాక్లోస్టోబిన్ ప్లస్ మెట్రామ్ అనే టాప్ మందు దొరుకుతుంది ఇది రెండున్నర గ్రాములు లీటర్ నీటి కలిపి పిచికారీ చేసుకుంటే పని పనిచేస్తుంది ఇదే కాదనుకుంటే కొసైడ్ అని కూడా ఇంకో మందు దొరుకుతుంది ఆ కొసైడ్ కూడా మనం రెండు గ్రాములు లీటర్ నీటికి కలిపి పిచ్చికారి చేసుకుంటే ఈ ఎండు తెగులు నివారించవచ్చు అయితే మనం చూస్తూ ఉంటాం ఇప్పుడు ఈ మిర్చి పంటలో ఎక్కువగా ముడత రోగం ఈ ముడత రోగం మస్తు వస్తుంటుంది కదా మరి ముడత రోగాన్ని ఎట్లా నివారణ చేసుకోవాలి అయితే మిరపలో మనం ముడత అనేది రెండు రకాలుగా వస్తుందండి ఒకటి పైముడత ఇంకోటి కింది ముడత అయితే పైముడుతా వచ్చేసి మనకు పెయిను తామర పురుగుల వల్ల వస్తుంది కింది ముడత వచ్చేసి నల్లి వల్ల వస్తుంది అయితే ఇప్పుడు మనకు ఆగస్టు సెప్టెంబర్ ఎక్కువ మాసాల్లో అయితే మనకు మిరపలో పైముడుతా చూస్తాం కింది ముడత అనేది అక్టోబర్ నవంబర్ డిసెంబర్ లో గమనిస్తాం అయితే ప్రస్తుతం మనకు పై అని చాలా ఎక్కువ మొత్తంలో వస్తుంది ఆ పేను అనే పురుగు ఏం చేస్తుంది అంటే ఆకుల కింది బాగానే జీర రసం పీల్చడం వల్ల ఆకులన్నీ పై పడవ ఆకారాలు పైకి ముడుచుకుంటాయి అయితే పైకి ముడుచుకున్నప్పుడు అప్పుడు ఏమవుతుందంటే మనకు పూత కానీ మొక్క భాగం మొత్తం ఒక గుంపులాగా గుచ్చంలాగా తయారైపోతుంది ఆ గుచ్చంలాగా లాగా తయారవ్వడం వల్ల పోషకాలు సరిగ్గా మొత్తం మొక్క అంతా సర్ఫర్ అవ్వక మనకు మొత్తానికి పూత రాదు తర్వాత కాయ రాదు మొక్కలు చూస్తుంటే మాత్రం మనకు ఆకుపచ్చగానే కనిపిస్తాయి కానీ దాని నుంచి మనకి ఎలాంటి దిగుబడి అనేది రాదు అయితే ఈ పైముడతల ద్వారా కూడా మనకు ఎక్కువ ఆశించింది అనుకోండి దీని ద్వారా వైరస్ కూడా వ్యాప్తి చెందుతుంది ఆ వైరస్ తెగుల వల్ల కూడా ఏమవుతుందంటే మొక్క మనకు రాగి రంగులో ఆకులు మారిపోవడం ఆ పిందలు పడ్డ కూడా పిందెలు కూడా ఒక పూతలాగా కనిపించడం జరుగుతుంది అయితే ఈ పైముడతని మనం నివారించుకోవడానికి ఫిప్రోనిల్ రీజెంట్ అని దొరుకుతుంది మార్కెట్లో ఈ ఫిప్రోనిల్ని ని జీ గులు గులికల రూపంలో ఉంటుంది ఎనిమిది కేజీలు ఎకరానికి వేసుకోవాలి అంటే చల్లుకోవాలి లేదనుకుంటే మనం పిచికారి వేసుకున్నట్లు అనుకుంటే ఈ ఫిప్రోనిల్ని మనము రెండు గ్రాములు పౌడర్ రూపంలో దొరుకుతుంది దాని తర్వాత మనకు ద్రావణం రూపంలో కూడా దొరుకుతుంది రెండు ఎంఎల్ లేదా రెండు గ్రాములు లీటర్ నీటి కలిపి పిచికారీ చేసుకోవాలి లేదనుకుంటే మనం డైఫెన్థురాన్ కూడా దొరుకుతుంది మార్కెట్లో అది కూడా టూ ఎంఎల్ లీటర్ నీటి కలిపి చేసుకోవాలి ఇదే కాకుండా ఎసిఫేటు లేదా డైమిథోయేట్ ఎసిఫేట్ వచ్చేసి ఒకటిన్నర గ్రాములు లీటర్ నీటి కలిపి పిచికారీ చేసుకోవాలి లేదా డైమిథోయేట్ కూడా రెండు ఎంఎల్ లీటర్ నీటి కలిపి పిచ్చికారి చేసుకుంటే సమర్థవంతంగా నివారించవచ్చు అయితే చాలామంది డైమితోట్ ఎసిఫేటు ప్రతి సంవత్సరం వాడి వాడి ఉంటారు కాబట్టి దాని బదులు ఫిప్రోనిల్ కనుక పిచికారీ చేసుకుంటే ఈ పేనుని మాత్రం మనం సమర్థవంతంగా రికట్టు వస్తుంది అయితే ఇంకా ఈ మిర్చి పంటలో చూసినట్లయితే ఎక్కువగా ఈ మిర్చి పండించే అంటే పూతా పిందే ఎక్కువగా రాలుతుంది అంటారు మరి ఈ పూతా పిందే రాలకుండా ఉండాలంటే ఏం చేయాలి అయితే పూతా పిందే అనేది మనకు వర్షాకాలంలో ఎక్కువగా సర్వసాధారణం రాలిపోవడం అన్నది అయితే మనకు మార్కెట్లో దీనికి ఎన్నిఏ నాఫలి ఎసిటిక్ యాసిడ్ అంటాం అయితే మనకు వ్యాపారం అయితే ప్లానోఫిక్స్ ఫిక్స్ అని దొరుకుతుంది ఈ ప్లానోఫిక్స్ని ఫిక్స్ ని మనము రెండు ఎంఎల్లు లీటర్ నీటికి కలిపి చేసుకుంటే పూత పిందే రాలనివ్వడానికి అరికట్ట వస్తుంది ఇంకా ఈ మిర్చి పంటలు ఎసుంటి జాగ్రత్తలు తీసుకున్నట్లయితే ఎక్కువ దిగుబడి పొందే అవకాశం ఉన్నది అయితే మనం ఎక్కువ దిగుబడి రావడానికి మిరపను తప్పనిసరిగా మనం కోతలు అనేవి ఎక్కువ తీసుకోవాలి మనకు కూర మిరప అని అంటే పచ్చిమిర్చిని మనం ఎండుమిర్చి ఎండుమిర్చి కావాలనుకున్నప్పుడు మనము కోత ఎక్కువ తీసుకోకున్నా పర్వాలేదు కానీ పచ్చిమిర్చి దిగుబడి ఎక్కువ రావాలనుకున్నప్పుడు కొందరు ఏం చేస్తారంటే మిర్చిని అలాగే వదిలేస్తారు లేదా అలా ఉంటే మనకు ఎక్కువ మొత్తంలో వస్తుంది అనుకుంటాం కానీ మిర్చి మనం ఎప్పటికప్పుడు తెంపుకోవడం వల్ల కట్ చేసుకోవడం వల్ల ఏమవుతుందంటే మనకు దిగుబడి అనేది ఎక్కువగా వస్తుంది పరిశోధనల్లో కూడా తేలింది మనము రెండు నుంచి మూడు సార్లు కనుక కోత చేసుకున్నాం అనుకోండి లాస్ట్ వరకు దిగుబడి తగ్గిపోతుంది అట ఆరు నుంచి ఎనిమిది సార్లు కోత చేసుకుంటే మనకు క్వింటాల దిగుబడి కూడా చాలా పెరుగుతుంది ఇదే కాకుండా మనకు మిరపలు మనకు సర్వసాధారణమైతే వైరస్ తెగుళ్ళ నుంచి బాధ ఎక్కువగా ఉంటుంది అయితే వైరస్ తెగులు రాకుండా ఉండాలంటే తప్పనిసరిగా పొలం చుట్టూ మిరప పంట ఎక్కడైతే వేస్తామో కలుపు మొక్కలు ఉండద్దు కలుపు మొక్కలు ఉండడం వల్ల ఆ వైరస్ అనేది దాని మీద బతుకుతుంది కొన్ని రోజులకు మళ్ళీ మొక్క పైకి వస్తుంది కలుపుని సమర్థవంతంగా అరిగట్టుకోవాలి మళ్ళీ ఇది వైరస్ రాకుండా ఉండాలంటే పొలం చుట్టూ జొన్న లేదా మొక్కజొన్న ఒక రక్షక పంటగా వేసుకున్నాగానే రసం పీల్చే పురుగులు మిరప పంటను కాకుండా పక్క పంటకు వెళ్ళి అలా కూడా మనం అడ్డుకోవడానికి ఆస్కారం ఉంటుంది చాలా మంచిదండి అశ్విని గారు ఈ మిరప పంటలో వచ్చే రోగాలు వాటి లక్షణాలు ఈ నివారణ గురించి చాలా చక్కగా తెలిపింది ఈ మిర్చి పండించే రైతన్నలు ఈ సలహాలు సూచనలు పాటించి తమ పంటలో ఎక్కువగా ఈ తెగుళ్ళు వస్తాయి కాబట్టి మిరప పంటకు ఈ మిర్చి పంటలో వచ్చిన తెగులును మీరు చెప్పిన విధంగా నివారణ చేసుకొని అధిక దిగుబడిని సాధించాలని కోరుకుంటూ ఇన్ని విషయాలు తెలియజేసినందుకు ధన్యవాదాలు ధన్యవాదాలు ఏనుండి సబ్స్క్రైబ్ చేయించండి షేర్ చేసి ఎనిపించుండి